వైఎస్ఆర్ నేతన్న నేస్తం మూడవ విడత కార్యక్రమం కడప జిల్లా బద్వేలు మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బద్వేలు మున్సిపల్ చైర్మన్ వాకమూల రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ఉన్నత ఆశయాలతో ప్రజలను ఆదుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అన్నారు. ఎన్నో సంవత్సరాలు జగన్మందిరం ముఖ్యమంత్రి చూసినప్పటిసారి మీరు మన కోసం ఒక మహానుభావుడు ముఖ్యమంత్రిగా కావడానికి ఆయన 10 సంవత్సరాలు పడిన కష్టం పాదయాత్ర కానీ ఆయన పడిన కష్టం ఆయన నీళ్ళు పెట్టే 16 నీళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టి ఎన్ని కష్టాలు కోల్చుకోవచ్చు కూడా మన రాష్ట్రం కోసం మన కోసం ఆయన కష్టపడి ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. మనం అందరం కూడా భారీగా అందరం ఓట్ చేసి ఆయన సీఎంగా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఇచ్చిన మాట ఏది కూడా తప్పకుండా ప్రతి ఒక్కరి కార్యక్రమం ప్రతి ఒక్కరి చెప్పిన దాని ప్రకారం ఒక క్యాలెండర్ పెట్టి ఒక పద్ధతి ప్రకారం ఆ డేట్లో పలానా డేట్లో మీకు నేతలకు 24 సంబంధించిన ఆ డేట్ నిశ్చితంగా ఆ డేట్కు ఆయన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటే కాదు, మనకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే పేద ప్రజలు పండుగ చేసుకున్న రోజు దానికి ఒక అమౌంట్ పెట్టి ఆ రోజు ప్రతి కుటుంబానికి పేద ప్రజలకు 24 రూపాయలు డబ్బు జమైతే ఆ డబ్బు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో పండగ జగన్ గుర్తు పెట్టుకొని పండుగ చేస్తున్న రోజు కూడా ఈరోజు మీరు ఈ డబ్బు అంతా అకౌంట్ చేస్తున్నారు. మరి దేశంలోనే ఒక గొప్ప చరిత్ర సృష్టించినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా నేతన్నలకు ఏ రాష్ట్రంలో సహాయం చేయనంత మరి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలతో ఎక్కడైతే నేతన్నలు ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 విడతలుగా 1,24,000 రూపాయలు ఒక్కొక్క నేతన్నకు ఇవ్వాలని బడ్జెట్ లో పెట్టి మీ అందరికి ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మొదలవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం 2 విడతలుగా ఇప్పటికే మీరు లబ్ధి పొంది ఉన్నారు. మరి ఈ 2 విడతల్లో దాదాపు 383 కోట్ల రూపాయలకు ఇవ్వడం జరిగింది. మరి ఈ డబ్బు మీకు అవసరాలకు పనికొస్తుంది అనేటువంటి ఉద్దేశం అది. మరి ఇప్పుడు మూడో సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో 192 కోట్ల రూపాయలతో ఈరోజు 11 గంటలకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కగానే మీ అకౌంట్లోకి ఇప్పుడే జమ అయిపోతుంది. మరి ఇది మూడో దఫా, ఇప్పటికి మీకు 72,000 రూపాయలు రావడం జరుగుతుంది ఈ దఫాతో. ఇక బ్యాలెన్స్ కూడా 4-5 ఇన్స్టాల్మెంట్స్ కూడా 2 ఇన్స్టాల్మెంట్స్ డబ్బు మీకు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా మిమ్మల్ని ఆదుకోవాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. మరి ఈ రాష్ట్రంలో దాదాపు ఈరోజు ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కగానే 80,032 మంది నేతల నేస్తం ద్వారా లబ్ధిదారులందరూ కూడా అకౌంట్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది. మరి మీరు ఈ ఆర్థికంగా ఈ డబ్బును మీ యొక్క మగ్గాలు కానీ మీరు ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ ఇంకొక విషయాలు కానీ ఈ డబ్బులు వాడుకొని మీ యొక్క కుటుంబాలు క్షేమంగా ఉండాలని మరి మీరు ఆర్థికంగా ఎదగాలని పేదలందరికీ కూడా మంచి ఒక భరోసా కలిగించే అటువంటి ప్రభుత్వం ఇది. మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా గుర్తిస్తారని మరి రాబోయే రోజుల్లో ఇంకా మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు సహాయం చేయాలనే ఉన్నారు. మరి ఇప్పుడు ఇచ్చే ఈ డబ్బు కూడా ఈరోజు మీ అకౌంట్ లో జమ అయినా కూడా బ్యాంకులకు కూడా పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే మీరు ఏవైనా పాత బాకీలు ఉన్నట్లయితే ఆ బాకీలకు బ్యాంకులు జమ చేసుకోకూడదు. మీరు పాత బాకీలు వాళ్లకు ఆర్థికంగా వీలైనప్పుడు నిలదొక్కున్నప్పుడు ఆ డబ్బు కడతారు.
మేమిచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా అది నేతలకే చెందాలి, వాళ్ళ అవసరానికే వాడుకోవాలి, వాళ్ళ మగ్గాలకే చెందాలి, వాళ్ళు ఏదైనా పంజరంగ రోజుల్లో జీవన ఆధారం కోసం ఏదైనా అవసరమైతే వాడుకోవాలని. ఇంకా దీని ద్వారా మీకు ఏదైనా భద్రకనుక కొంచెం పథకాలు ఇస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు అందుతాయి, తద్వారా ఇంకా మీరు అభివృద్ధి చెందుతారని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఆ ఆలోచన విధానం ప్రకారమే మీకు ఎక్కడైనా బ్యాంకు లేదా ఏదైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మీరు మా నోటీస్ తెస్తే మేము బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడి మీకు ఎక్కడ కూడా డబ్బు ఇబ్బంది లేకుండా చేస్తామని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి 2019-20లో మన బద్వేల్లో 781 మంది నేతలు నేస్తారు లబ్ధిదారులు డబ్బు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 1 కోటి 87 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి 2021లో 538 మందికి 1 కోటి 27 లక్షలు లబ్ధిదారులు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఈ రోజు మరి మన నియోజకవర్గానికి అంతా కలిపి కూడా మన అధికారులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి బటన్ పక్కనే 386 మందికి 92 లక్షల రూపాయలు మీ అకౌంట్ లోకి ఒక గంట లోపల జమ అయ్యే అవకాశాన్ని మీ అందరికీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిగించినారు. మరి మీరు కూడా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా